ధనిక అభివృద్ధి చెందుతున్న పంతొమ్మిది దేశాలు ఐరోపా సమైక్యత కూడిన జీ ట్వంటీ కూటమికి భారత్ సారథ్యం వహిస్తోంది ఈ హోదాలో క్షయ నిర్మూలనకు కీలకంగా భావిస్తున్న నీక్ క్షయ్ మిత్రాను ఆదర్శవంతంగా అమలు చేసి చూపిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు భారత్ ను రెండు వేల ఇరవై ఐదు నాటికి క్షయరహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిరూపించేందుకు బహుముఖంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా దేశాలన్నీ రెండు వేల ముప్పై నాటికల్లా క్షయ నుంచి విముక్తి పొందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షించింది దాన్ని ఐదేళ్లు ముందుగానే చేరుకోవాలని భారత్ సంకల్పించింది ఇందుకు నిరుడు సెప్టెంబర్లో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని ప్రారంభిస్తూ ప్రపంచంలోని మొత్తం క్షయ పీడితుల్లో ఇరవై ఐదు శాతానికి పైగా భారత్లోనే ఉండటం కలిచివేస్తుందంటూ ఆవేదన చెందారు ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో కోటి ఆరు లక్షల మంది క్షయ చికిత్స పొందారని వీరిలో పదహారు లక్షల మంది మృత్యువాత పడ్డారని క్షయ నివేదిక రెండు వేల ఇరవై రెండులో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది అంతకు ముందు సంవత్సరంలో పోలిస్తే నాలుగు పాయింట్ ఐదు శాతం అధికంగా ఈ కేసులు వెలుగు చూసినట్లు విశ్లేషించింది కోవిడ్ తలెత్తడంతో క్షయ నిర్ధారణ చికిత్సకు అవాంతరాలు ఏర్పడటమే ఈ పెరుగుదలకు కారణమంటూ ఆందోళన వ్యక్తం చేసింది కొంతకాలంగా భారత్ లో టీబీ కేసులు మరణాలు తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ అవి ఆందోళనకర స్థాయిలోనే ఉంటున్నాయి దేశంలో రెండు వేల పదిహేను నాటికి ప్రతి లక్ష మందిలో రెండు వందల యాభై ఆరు మంది క్షయ బాధితులుండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆ సంఖ్య రెండు వందల పదికి తగ్గింది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన మొత్తం కేసుల్లో అరవై ఎనిమిది శాతం భారత్ బంగ్లాదేశ్ చైనా ఇండోనేషియా నైజీరియా పాకిస్తాన్ ఫిలిప్పీన్స్ దక్షిణాఫ్రికా ఈ ఎనిమిది దేశాల్లో గుర్తించినవే ఒక్క భారత్లోనే ఏకంగా ఇరవై ఎనిమిది శాతం కేసులు నమోదయ్యాయి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా వెలుగొందుతున్న భారత్ ప్రతిష్టను ఈ గణాంకాలు మసగబార్చేవి క్షయరహిత దేశంగా అవతరించాలని కాంక్షిస్తున్న ఇండియా పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గుర్తించని టీబీ కేసులు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలి నిక్షయ పోషణ యోజన ద్వారా దేశంలో పది లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది క్షయ రోగులకు మెరుగైన పరీక్షలు చికిత్సలు పోషకాహారం దరి చేర్చేందుకు దాతలు ముందుకొచ్చారు నిక్షయ పోర్టల్ ద్వారా చేపట్టిన ఈ దత్తత కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలి పే నుంచి కోలుకున్న బాధితులు సమాజంలో వివక్షకు గురి కాకుండా తమ పని పాటలను కొనసాగించేందుకు తోడ్పడాలి కోవిడ్ టీకా తయారీలో ఆదర్శంగా భావించిన భారత్ పెద్దల కోసం ఉద్దేశించిన టీబీ వ్యాక్సిన్ పరిశోధనల్లోనూ ఆ చాటాలి ముఖ్యంగా విపిఎం వన్ జీరో జీరో టూ ఎంపీఐ మైక్రోబ్యాక్టీరియల్ ఇండికం ప్రాణి వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షకు త్వరత గీతన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి ఆరోగ్య రంగానికి మరింతగా నిధులు వెచ్చించడంతో పాటు వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించుకోవాలి దేశంలో నాలుగు వేల ఏడు వందల అరవై క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలి క్షయ పరీక్షకు ముమ్మరంగా చేపట్టడంతో పాటు చికిత్స పూర్తయ్యేంత వరకు క్రమం తప్పకుండా మందులు తీసుకునేలా రోగులకు అవగాహన కలిగించాలి ఏ ఒక్క బాధితుడిని విస్మరించకుండా పూర్తి స్థాయిలో చికిత్స అందించగలిగితేనే మరో రెండేళ్లలో భారత్ క్షయరహిత దేశంగా అవతరించే స్వప్నం సాకారమవుతుంది